तिरूर पोली प्रशा जो इपड़े मैं 12वें वार्ड उदारा मैं ओटे विधा जम्बिंग विधान चुस्ते मैं 7वें वार्ड में एडो वार्ड मैं जंप चेपी तीस 12वें वार्ड वार्ड लिस्ट अवकाश राष्ट्र प्रभुत्म अनेक विधाल राष्ट्र व्याप्त चूस्टे चूस्टे टीवी दौर्जन मरी बेदरी अदे विधा निर्बंध इवीं प्रजास्वाम्यान अपहस्यार तीव्र खंड एसा बंति अला बंति बल्ब एटे पैकलो आधाने तेलुगुदेश पार्टी विवेचन मैं प्रजल తప్పకుండా రాబోయే రోజుల్లో అధికార ఈరోజు ఏ విధంగానైతే మరి యునార్మస్లు చేశారు బెదిరించి బ్రైబ్ చేసి అదేవిధంగా ప్రలోభపరిచి ఆ విధంగా చేసి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు చేసినటువంటి సందర్భం చూస్తాను నేను తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ఓటర్స్ అంతా కూడా ఓటు పెట్టి పాల్గొని ఓటు సద్వినియోగం చేసుకుని జనపరిస్థితి రహస్య ఓటు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే మరి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా కోరుతాను. నగర పంచాయతీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అయితే మేము గత 10 ఏళ్లుగా తిరువూరులో 7వ వార్డులో శ్రీనివాసం ఏర్పరచుకుంటూ ఉండగా ఆ 7వ వార్డులో మా ఓట్లు లేవు. మా కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి 12వ వార్డులో ఓట్లు పెట్టాం. స్థానిక సంస్థలు స్థానిక సంస్థకు సంబంధించినటువంటి నాయకులు స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారనే ఒక సదుద్దేశంతో ఆ లోకల్గా ఉన్న వాళ్ళని ఎన్నుకుంటూ ఉంటారు. అయితే మరి మేము 7వ వార్డులో ఏడో వార్డులో మాకు పనిచేయాలి ఎవరైనా అభ్యర్థి మేము వాళ్ళకి ఓటు వేయాలా ఇక్కడికి వచ్చి 12వ వార్డులో మరి ఇక్కడ ఏంటున్న పరిస్థితి స్థితిగతులు తెలియని పరిస్థితిలో మరి వీళ్ళకి ఓటు వేయాలా మరి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ జంబ్లింగ్ నోబడీ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్. జంబ్లింగ్ చేశారు ఓట్లన్నీ తారుమారయ్యాయి. కొంతమందికి భార్యకి ఒక బూత్లో ఉంది భర్తకి ఇంకో బూత్లో ఉంది. మరి వీళ్ళని పోలింగ్ దగ్గర నుంచి కూడా ఓటర్ని ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. మరి అట్లాగే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు సహజం. మరి అభ్యర్థులు కూడా నిరభ్యంతరంగా ధైర్యంగా వచ్చి నామినేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేదు. మనం చూసాం అభ్యర్థుల్ని నామినేషన్ వేసే విధానంలో భయపెట్టారు. మరి యునానిమస్ చేసుకోవడంలో కూడా మరి ఎంత ప్రలోభాలకు లోబట్టి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వ్యర్థి అపహాసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎట్లాగంటే వాడు చూశారు గత సంవత్సరంన్నర నుంచి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలనను చూశారు. ఆ పాలనకు వ్యతిరేకంగా తప్పకుండా ఓటు వేస్తారు. వేటు వేసి మరి వారి స్వతంత్రతను వాళ్ళు కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తారు.